पालियेटिव केयर मन जैताल जिल्लालो प्रारंभोत्सवा एमएलए गारु डाक्टर संजय कुमार मरियु मन प्रियतम कलेक्टर गारु सर मरियु मिगता प्रोग्राम्स नमस्कार इदि आन्लैन प्रोग्राम किंदा फस्ट फेज लो 9 डिस्ट्रिक्ट्स प्रारंभ जरिगिंदि 2019 मल्ल 17 डिस्ट्रिक्ट सेकंड फेज प्रारंभोत्सव जरूर अंदर मन जिटी वेहिकल मन इन प्रारंभोत्सव निर्णय दीन ओक उद्देश्य कैंसर पेशेंट्स एवरना बेड रिटन वालू का पैरालिसिस केस अट्ठावना पिल्लो उ सर फेसिलिटी लेने वाल इंटी वेली डाक्टर मैं दा तो नर्स उठर इधर कल अभी वाल इंटर सेवल चेयर जरूर चिकित्सल जरूर एवं बेड सोर्स अट्ठावे डेली ड्रेसिंग से अट्ठावे एव्रीडे 15 पेशेंट्स को ट्रीटमेंट इव जरूर वीलो प्लांट प्रकार एव्रीडे प्रती विलेज तिगी చికిత్సలు చేయడం జరుగుతుంది ఇది ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ లో 9 డిస్ట్రిక్ట్స్ సెకండ్ ఫేజ్ లో 8 డిస్ట్రిక్ట్స్ లో ఈ యొక్క కార్యక్రమం టేక్ అప్ చేయడం జరిగింది మన జిల్లాని సెకండ్ ఫేజ్ కింద తీసుకోవడం జరిగింది అందులో కూడా 5 పిహెచ్సిలలో ఇనిషియల్ గా స్టార్ట్ చేసి దాని తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే టెర్మినల్ ఇల్ పేషెంట్స్ ఉంటారో క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు లేకపోతే పారాలిటిక్ పేషెంట్స్ కానీ ఎవరైతే ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ వరకు కూడా రాలేని పరిస్థితి ఆర్థికంగా కావచ్చు లేదా వాళ్ళకు ఉండే ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు హాస్పిటల్ వరకు కూడా రాలేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ఒక వెహికల్ ఈ వెహికల్ లో డాక్టర్ ఒక నర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే చికిత్స ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళ కేర్ కొంచెం ఉన్న దాంట్లో నీట్ గా పెట్టుకోవడం గురించి అండ్ ఒకవేళ వాళ్ళకి రిఫరల్ అవసరం అనుకుంటే కన్సర్న్ హాస్పిటల్ హైయర్ లెవెల్ హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా ఆల్రెడీ ఒక 500 మెంబర్స్ వరకు ఇనిషియల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది రోజుకు ఒక 15 మెంబర్స్ ని ఆ మ్యాపింగ్ చేసుకొని గ్రామాల వారీగా వెళ్లి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని కన్సర్న్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి అలానే డాక్టర్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా మనకు ఒక కొత్త వెహికల్ ఇచ్చున్నారు కాబట్టి దీన్ని డెఫినెట్ గా యూస్ చేసుకొని ప్రతిరోజు ఆ డాక్టర్ నర్స్ వెళ్ళాలి దాన్ని డిఎంఎన్హెచ్ఓ గారు पर्सनल मॉनिटर चेयर एंकंटे इनीशियल एंथुजियाज्म कंटिन्यू चेयर रेगुलर मॉनिटर चेयर सो डीएमएनएच एंड अदर प्रोग्राम ऑफिसर्स शुड फॉलो इट अप एंड एवरी डे वेहिकल कंसर्न विलेजेस एक्कडिकैते अलॉट अय्यंदो अक्कडिकि वेल्लि आ ट्रीटमेंट इच्चेटट्टुगा अंड विलेजेस दग्गर नुंचि ई पेशेंट्स दग्गर नुंचि कूडा ओक फीडबैक मेकानिज्म लागा क्रिएट चेसुकुंटे मनं इंका
మంచిగా కేర్ చేయడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందరు పబ్లిక్ కూడా దీన్ని అవసరమైన వాళ్ళు వాడుకోవాలని మీడియా ముఖంగా తెలియజేస్తుంది. జగిత్యాల జిల్లా సరంగాపూర్ కల్లెడ వెలిగట్టు ధర్మపురి పిహెచ్సిల పరిధిలో పనిచేయడానికి ఆలన ప్యాలేటివ్ వెహికల్ ఈరోజు ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చి పెద్దలు జిల్లా కలెక్టర్ పాలనాథ్ గారి శ్రీ రవి గారికి మమ్మల్ని ఆహ్వానించిన డిమెండ్ ఉత్సవ గారికి వృద్ధాప్యం అంటే ఒక శాపంలాగా మారుతూ ఉంది మధ్యలో. అదేవిధంగా యవనంలోనే కానీ వివిధ వ్యాధులతోటి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కానీ క్యాన్సర్ అనుకోండి లేదా ఎయిడ్స్ వ్యాధి షుగర్ ఎక్కువై పక్షవాతం బీపీ వీటితో పక్షవాతం ఇట్లాంటివి వచ్చి మంచాన పడ్డ వాళ్ళను వైద్యం చేయడం అనేది చాలా కష్టమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలన అనే ఒక స్కీమ్ పెట్టి దానిలో ఒక వ్యాన్ డాక్టరు నర్సు పెట్టి ఇవ్వడం జరిగింది. మరి పరిధిలో ఇప్పుడే ఇస్తున్న సమాచారం ప్రకారం ఎందుకంటే ఇది మొట్టమొదటి వెహికల్ మా దగ్గర ఇప్పుడిప్పుడే ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం గ్రామాలలో ఏదైనా హాస్పిటల్ పోలేని పరిస్థితుల వారు కొంత ఆఖరి క్షణాలలో ఆఖరి రోజులలో ఉన్నవారు ఆ చివరి రోజులు కొద్దిగా సుఖమంగా శాంతియుతంగా నొప్పి బాధ కలగకుండా ఇచ్చే ట్రీట్మెంట్ని మనం ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఇంకొక కొన్ని రోజులు ఎక్కువ జీవించడానికి ఉదాహరణ పాలు తాగే పరిస్థితి లేకపోతే ఒక ట్యూబ్ వేసి పాలు పోయడము మూత్రానికి లేసే పరిస్థితియో లేదో మూత్రం ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటే ఒక క్యాథెటర్ వేసి క్యాథెటర్ వేసే పరిస్థితి అనుకోండి లేదా ఏదైనా లాటరీన్ రాకపోతే ఎనిమా ఇవ్వడం అనుకోండి లేదా ఇంకా కొన్ని ఏదైనా బీపీ షుగర్ ఎక్కువైతే అక్కడికి వెళ్ళి ఇవ్వడం. ఇంతకుముందు కలెక్టర్ గారు డిఎండి గారు చెప్పినట్టు కొంతమందికి బెడ్ సోర్స్ అన్నారు అంటే వృద్ధాప్యంలో కదలకుండా పడుకునేసరికి పుండ్లు అవుతూ ఉంటాయి వాటికి కూడా మన సిస్టర్ గారు డాక్టర్ గారు వెళ్ళి డ్రెస్సింగ్ చేయడం మందులు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి చాలా అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉన్నది. మరి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు అయితే వేరే అనుకోండి మా అందరికి తెలుసు ఈ కరోనా ఎప్పుడైతే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉందో ఇప్పటికే మన భారతదేశంలో కూడా 10 లక్షల కేసులు వచ్చాయి మా అందరికి తెలుసు. మరి ఇట్లాంటి సందర్భాలలో కొంత మనం అనుకున్నంత రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుందో ఉండదో కానీ డెఫినెట్గా మాత్రం ఇది 100% ఉపయోగకరం. ఎందుకంటే చాలా గ్రామాలలో వృద్ధులు కానీ బెడ్ రిడెన్ అంటే మంచాన బారిన పడ్డ యువకులు కూడా రకరకాల వ్యాధులు పడ్డ వాళ్ళకు ట్రీట్మెంట్ చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం చేయడం అనేది ఇంతవరకు కూడా ఎప్పుడు చరిత్ర లేదు. అట్లాంటిది ఒక అంబులెన్స్ పెట్టి డాక్టర్లు వెళ్తారు కానీ ముఖ్యంగా విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ మందులు సిస్టరు అందరూ వెళ్ళడం మరి ఇలాంటి దాన్ని ప్రతి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. దీని ఇంకా డీటెయిల్గా కూడా డిఎండి గారు మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని కోరుతూ ఉన్నా కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం గ్రామాలలో అట్లాంటి పేషెంట్లు మంచం మీద ఉన్నవాళ్ళు బెడ్ రిడెన్ ఉన్నవాళ్ళు అర్జెంటుగా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉన్నవాళ్ళు అక్కడి స్థానిక ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం గారు సంప్రదిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఆలన వెహికల్ డాక్టర్ విజయభాస్కర్ వేసారు కదా విజయభాస్కర్ గారు ఉంటారు వారికి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు తప్పకుండా వెళ్ళి వారిని అటెండ్ చేయడం జరుగుతుంది. ఫుల్ టైం సిస్టర్ అదేవిధంగా డ్రైవర్ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి. మరి మన మీడియా ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది మన మీడియా సోదరులు పత్రిక ద్వారా ప్రజలందరికీ సామాన్య ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఒక డాక్టరే కాకుండా సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం మూత్రరాని పరిస్థితుల్లో ఒక చిన్న ట్యూబ్ వేస్తే చాలు ఆయనకి మళ్ళీ బ్రతికినంత అవుతుంది అది తర్వాత ఆపరేషన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ ఆ పరిస్థితుల్లో చేయకపోతే కిడ్నీలు కూడా పర్మనెంట్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ట్యూబ్ వేయడం వల్ల మూత్రం బయటకు వెళ్ళడం వల్ల మనం ఆపగలుగుతాం. ఇట్లాంటి ఎన్నో రకాలుగా ఇవి మనకు పనిచేస్తాయి తప్పకుండా దీన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.